అగతా ఆల్ అలాంగ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి బుధవారం ఈ సిరీస్కి చెందిన ఒక ఎపిసోడ్ డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అవుతుంది. ఈ అగతా ఆల్ అలాంగ్ సీజన్ 1లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ సిరీస్ తర్వాత ఎంసీయూ నుంచి రాబోతున్న సిరీస్ వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఈ సిరీస్ మొదటి సీజన్లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అలాగే ప్రతి ఎపిసోడ్ కూడా 30 మినిట్స్ రన్ టైంతో ఉండబోతున్నాయి. ఈ సిరీస్లో మనకు పీటర్ పార్కర్ యొక్క ఎర్లీ డేస్ని, స్కూల్ లైఫ్ని అండ్ అతనికి పవర్స్ ఎలా వచ్చాయనేది చూపించబోతున్నారు. ఈ యానిమేషన్ సిరీస్లో పీటర్ పార్కర్ క్యారెక్టర్తో పాటు డాక్టర్ స్ట్రేంజ్, డేర్ డెవిల్, కింగ్ పిన్, డాక్టర్ ఆక్టోపస్, నార్మన్ ఆస్బాన్, హారీ ఆస్బాన్, ఆంట్మే లాంటి క్యారెక్టర్స్ కూడా కమించబోతున్నాయి. ఈ యానిమేషన్ సిరీస్ నవంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ సంవత్సరమే రిలీజ్ అవ్వబోతున్న మరొక యానిమేషన్ సిరీస్ వచ్చేసి ఐస్ ఆఫ్ వకండా. బ్లాక్ ప్యాంథర్ మూవీస్కి స్పిన్ ఆఫ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో మనకు వకండా హిస్టరీలో వకండాకి చెందిన బ్రేవ్ వారియర్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసి వైబ్రీనియంతో క్రియేట్ చేయబడిన డేంజరస్ ఆర్టిఫాక్ట్స్లను వారు ఎలా వకండాకు తీసుకువచ్చారన్నది అండ్ ఆ బ్రేవ్ వారియర్స్ గురించి మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ సిరీస్ ఈ సంవత్సరమే రిలీజ్ అవబోతుందని చెబుతున్నారు, కానీ ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే మార్వెల్ ఫేజ్ 5 నుంచి ఇంకా 2 మూవీస్ మాత్రమే రాబోతున్నాయి. వాటిలో మొదటిది కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీలో మనకు శామ్ విల్సన్ క్యారెక్టర్ స్టీవ్ రోజర్స్కి సక్సెస్గా నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా కమించబోతున్నాడు. అలాగే యుఎస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన థేడియస్ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్లో హారిసన్ ఫోర్డ్ కనిపించబోతున్నారు. మూవీలో ఈ క్యారెక్టర్ రెడ్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. అతని ఈ రెడ్ హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం రిలీజ్ అయిన ట్రైలర్లో చూసాం. ఎటర్నల్స్ మూవీలో చనిపోయిన టిఎంఎట్ సెలెస్టల్ గురించి ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ ఎంసీయూ మూవీలో కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఈ మూవీలో స్టోరీ ఈ సెలెస్టియల్ డెడ్ బాడీ చుట్టూ ఉండబోతుంది. ఈ సెలెస్టియల్ డెడ్ బాడీ దగ్గర దొరికే అడమాంటియం కోసం వరల్డ్ గవర్నమెంట్స్ పోటీ పడడం, వారి మధ్య గొడవలు జరగడాన్ని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14 రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మార్చిలో డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అవ్వబోతుంది. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్కి ఇది సీక్వెల్. అలాగే ఎకో సిరీస్ ఈవెంట్స్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఈ సిరీస్ స్టోరీ కంటిన్యూ అవ్వబోతుంది. ఈ మొదటి సీజన్లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ సిరీస్ యొక్క సెకండ్ సీజన్ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అలాగే మార్వెల్ ఫేజ్ 5 నుంచి చివరిగా రాబోతున్న మూవీ థండర్ బోర్డ్స్. మార్వెల్ రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీలో మనకు థండర్ బోర్డ్స్ మెంబర్స్గా వింటర్ సోల్జర్, రెడ్ గార్డియన్, ఎలెనా బెలోవా, గోస్ట్, టాస్క్ మాస్టర్ అండ్ యుఎస్ ఏజెంట్లు కమించబోతున్నారు. అండ్ వీరితో పాటే మార్వెల్ పవర్ఫుల్ సూపర్ హీరో క్యారెక్టర్ అయిన సెంట్రీ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కమించబోతుంది. ఈ థండర్ బోర్డ్స్ డీసీకి చెందిన సూసైడ్ స్క్వాడ్ లాంటిది. సూసైడ్ స్క్వాడ్ మూవీలో అమండా వ్యాలర్ ఎలా అయితే కొంతమంది సూపర్ విలన్స్ని రిక్రూట్ చేసుకొని ఒక డేంజరస్ గవర్నమెంట్ మిషన్కి పంపిస్తుందో అదేవిధంగా ఈ థండర్ బోర్డ్స్ మూవీలో కూడా సిఐఏ డైరెక్టర్ అయిన వ్యాలంటీనా కొంతమంది యాంటీ హీరోస్ని రిక్రూట్ చేసుకొని ఒక గవర్నమెంట్ మిషన్కి పంపిస్తుంది. ఈ మూవీ మే 2, 2025 రిలీజ్ అవబోతుంది. మార్వెల్ ఫేజ్ 5లో రాబోతున్న చివరి సిరీస్ వచ్చేసి ఐరన్ హాట్. బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్ ఈవెంట్స్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఈ మినీ సిరీస్ కంటిన్యూ అవ్వబోతుంది. రీరీ విలియమ్స్ ఐరన్ హాట్ ఈ మూవీలో డార్క్ మ్యాజిక్లో స్పెషలిస్ట్ అయిన పార్కర్ రాబిన్స్ ఏకేఏ ది హుక్తో ఫైట్ చేయబోతుంది. సో ఈ సిరీస్లో మనం మ్యాజిక్కి టెక్నాలజీకి మధ్య జరిగే ఫైట్ని చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ సిరీస్లో మెఫిస్టో క్యారెక్టర్ కమించబోతుందనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ మినీ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్తో మన ముందుకు రాబోతుంది. 2025లో ఈ సిరీస్ రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఏ మంత్లో రిలీజ్ అవ్వబోతుందనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ మార్వెల్ ఫేజ్ 6 నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. సో ఫైనల్లీ ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ ఈ మూవీతో ఎంసీయూలోకి పరిచయం అవ్వబోతున్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో మనకు కనిపించబోయే ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ ఒక రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్కి చెందినవారు. సో ఈ మూవీలో మనకు ఎర్త్ 616 కాకుండా
ఒక డిఫరెంట్ యూనివర్స్ని చూపించబోతున్నారు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్తో పాటు ఈ మూవీలో కాస్మిక్ ఎంటిటీ అయిన గెలాక్టస్ అండ్ అతని హెరాల్డ్ అయిన ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ కూడా కమించబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఈ మూవీ జూలై 25, 2025 రిలీజ్ అవ్వబోతుంది. అలాగే డేర్ డెవిల్ బాండ్ అగైన్ సిరీస్ తర్వాత మార్వెల్ స్పాట్లైట్ బ్యానర్ నుంచి రాబోతున్న మరొక ప్రాజెక్ట్ వచ్చేసి వండర్ మ్యాన్. ఈ మినీ సిరీస్ నెక్స్ట్ ఇయర్ మిడ్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ని అనౌన్స్ చేయలేదు. ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్తో రాబోతుంది. అలాగే ఐరన్ మ్యాన్ 3 మూవీలో కనిపించిన ట్రేవర్ స్లాటరీ క్యారెక్టర్ కూడా ఈ సిరీస్లో కనిపించబోతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతున్న మరొక ఎంసీయు మూవీ వచ్చేసి బ్లేడ్. ఎటర్నల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో మనకు బ్లేడ్ వాయిస్ వినిపిస్తుంది. నిజానికి ఫేజ్ 4లోనే అనౌన్స్ అయిన ఈ మూవీ ఈ పాటికే మన ముందుకు రావాల్సింది. కానీ రైటర్స్ మారడం, డైరెక్టర్స్ మారడం ఇలా కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్లోనే ఉండిపోయింది. ఈ మూవీకి డైరెక్టర్ అయిన యాన్ డిమాంజ్ జూన్లో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం మేకర్స్ మరొక డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు. అండ్ డైరెక్టర్ దొరికితే ఈ ఇయర్ నవంబర్ నుంచే ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ నవంబర్ 7కి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అండ్ ఈ మూవీ తర్వాత ఎంసీ నుంచి రాబోతున్న మూవీ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే. ఈ మూవీలో డాక్టర్ డూమ్గా రాబర్ట్ డోనీ జూనియర్ నటించబోతున్నాడు. అండ్ రిపోర్ట్ ప్రకారం ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో మనకు కనిపించబోయే డిఫరెంట్ యూనివర్స్కి చెందిన డాక్టర్ డూమ్గా మనకు ఆర్డీజే డాక్టర్ డూమ్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కూడా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీలో కనిపించబోయే న్యూ అవెంజర్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ మే 1, 2026 రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత రాబోయే మూవీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్. ఈ మూవీలో మనకు బ్యాటిల్ వరల్డ్ని అండ్ డిఫరెంట్ యూనివర్స్కి చెందిన హీరోస్కి మధ్య జరిగే బ్యాటిల్ని చూపించబోతున్నారు. ఈ మూవీలో కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీలో ఇంకా కనిపించబోయే హీరోస్ ఎవరనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ మూవీ మే 7, 2027 రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటివరకు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్. అండ్ ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ మార్వెల్ ఫేజ్ 6లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. ముందుగా విజన్, వండా విజన్ సిరీస్కి ఇది కంటిన్యూషన్. ఆ సిరీస్లో మనం వైట్ విజన్ని చూసాం. అంతేకాకుండా అతనికి తన మెమరీస్ తిరిగి వచ్చిన తర్వాత వెస్ట్ వ్యూని వదిలిపెట్టి వెళ్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారు. ఈ సిరీస్ 2026లో డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఆర్మర్ వార్స్, మార్వెల్ ఈ ప్రాజెక్ట్ని ముందుగా 6 ఎపిసోడ్స్ సిరీస్గా డెవలప్ చేయాలని అనుకుంది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ని మూవీగా తీయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. డాన్ చెడల్ వార్ మిషన్ క్యారెక్టర్ ఈ మూవీలో లీడ్ రోల్లో కనిపించబోతుంది. సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్కి కంటిన్యూషన్గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఫేజ్ 6లోనే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అలాగే షంగ్చీ 2 మూవీ కూడా ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో అఫీషియల్గా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. మొదటి మూవీని డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ క్రటానే ఈ సీక్వెల్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ కూడా ఫేజ్ 6లోనే రిలీజ్ అవ్బోతుంది. అలాగే స్పైడర్మ్యాన్ 4, స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మూవీ బిగ్ సక్సెస్ తర్వాత సోనీ అండ్ మార్వెల్ టామ్ హాలాండ్తో మరొక న్యూ ట్రిలజీని తీయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్పైడర్మ్యాన్ 4 మూవీని ముందుగా గ్రౌండ్ లెవెల్లో తీయాలని మేకర్స్ భావించారు. అయితే ప్రజెంట్ ఎంసీయూలో ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఈ మూవీని మల్టీవర్స్ మూవీగా తీయాలని అనుకుంటున్నారు. మార్వెల్ అండ్ సోనీ ఈ మూవీని అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ రిలీజ్కి మధ్యలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 3, మార్వెల్ ఈ మూవీని ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. రీసెంట్గా వినిపిస్తున్న రూమర్ ప్రకారం మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని తీయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఆ మూవీని సీక్రెట్ వార్స్ మూవీ కంటే ముందే రిలీజ్ చేయాలని మార్వెల్ చూస్తుంది. ప్రజెంట్ మల్టీవర్స్ సాగా నడుస్తుంది కాబట్టి ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ ఎండింగ్లో క్లియా అండ్ డాక్టర్ స్ట్రేంజ్లు ఇంకర్షన్స్ని ఆపడానికి డార్క్ డైమెన్షన్లోకి వెళ్తారు. సో ఆ స్టోరీని కంటిన్యూ చేస్తూ థర్డ్ మూవీని తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నోవా ప్రాజెక్ట్, మార్వెల్ నోవా ప్రాజెక్ట్ని అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్లో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ మూవీగా రిలీజ్ అవుతుందా లేక సిరీస్గా వస్తుందనేది ఇంకా తెలీదు.
ఈ ప్రాజెక్ట్ కూడా ఫేజ్ 6లో వచ్చే అవకాశం ఉన్నాయి. ఇవే కాకుండా స్కార్లెట్ విచ్, థార్ 5, మిడ్నైట్ సన్స్, ఎక్స్మెన్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఫేజ్ 6లో కానీ లేదా ఫేజ్ 7లో కానీ రిలీజ్ అవ్వచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.